ఈరోజు మనం రుక్మిణి వర్మ గురించి తెలుసుకుందాము. రుక్మిణి వర్మ అసలు ఎవరు అంటే, మనలో ఎవరినైనా మీకు నచ్చిన చిత్రకళాకారుడు ఎవరు అన్నా, లేదంటే పెయింటింగ్స్ బాగా వేసేవాళ్ళు మీకు ఎవరు ఇష్టం అన్నా, మనకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు రాజా రవివర్మ. అటువంటి రాజా రవివర్మ మనుమరాలు రుక్మిణి వర్మ. భారతీయ ఆధునిక చిత్రకళా పితమహుడు రాజా రవివర్మ వారసురాలుగా ఈ రుక్మిణి వర్మని చెప్పుకోవచ్చు. రుక్మిణి వర్మ గురించి తెలుసుకునే ముందు మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఇప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. రుక్మిణి వర్మ 1940లో ట్రావెకూర్లో పుట్టారు. మౌంట్ కార్మెల్ కాలేజ్లో అటానమస్ చదివారు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. పూర్తి పేరు తిరునాట్ రుక్మిణిబాయి థంపూరన్. ఈమె ట్రావెన్కూర్ సంస్థానానికి 4వ తరానికి చెందిన యువరాజు. రుక్మిణి వర్మ గ్రాండ్ మదర్ మహారాణి సేతు లక్ష్మీబాయి ట్రావెన్కూర్ సంస్థానాన్ని పరిపాలించారు. రుక్మిణి వర్మ ఇమికి ముద్దులు మనవరాలు. అంతఃపురం గోడలపై తాత చిత్రాలను చూస్తూ పెరిగింది రుక్మిణి. అలా చిన్నప్పటి నుంచి చిత్రకళపై ఆసక్తిని పెంచుకుంది. తన గ్రాండ్ మదర్ స్థానిక చిత్రకళాకారులను ప్రోత్సహించింది. ఊతి ఇవ్వడం వల్ల రుక్మిణిలో కూడా చిత్రకళ పట్ల ప్రేమ అభిమానం పెరిగాయి. గ్రాండ్ మదర్ సేకరించిన అనేక విదేశీ చిత్రాలకు క్యాటలాగ్ను తయారు చేసింది రుక్మిణి వర్మ. అలా రుక్మిణి వర్మ చిత్రకళకు ఒక రకంగా తన తాత రవివర్మ ప్రేరణతో గ్రాండ్ మదర్ ప్రోత్సాహం కూడా తోడైంది. దాంతో బాల్యం నుంచి రంగుల మేళవింపులో ప్రయోగాలు చేసింది రుక్మిణి వర్మ. రుక్మిణి వర్మ 6వ పుట్టినరోజు సందర్భంగా ఆమెలో ఉన్న టాలెంట్లు గుర్తించిన మేనమామ బ్రష్ల ఫుల్ సెట్టు పెయింటింగ్ కిట్స్ను బహుకరించారు. ఆ రోజుల్లో ఈ కిట్ను బొంబాయి నుంచి తెప్పించారట. కేవలం చిత్రకళ పట్ల మాత్రమే కాక నృత్యం సంగీతం పట్ల కూడా రుక్మిణి వర్మలోని ఆసక్తిని గమనించిన గ్రాండ్ మదర్ వెన్ను తట్టి ప్రోత్సహించింది. భరతనాట్యం, మోహినియాట్టం, కథక్ తదితర నృత్య రీతులు శిక్షణ ఇవ్వడానికి గురువులు నియమించి ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించింది. అలాగే చరిత్ర, మతం, ఆర్కిటెక్చర్, సంస్కృతి సాంప్రదాయాల్లో కూడా రుక్మిణి వర్మకు ప్రవేశం కలగడానికి దోహదపడింది. తన తాతగారైన రాజా రవివర్మ ఛాయల్లోని సాంప్రదాయక చిత్రకళకు ఊపిరి పోశారు రుక్మిణి. రాజా రవివర్మ వంశానికి మాత్రమే కాక ఆయన చిత్రకళ వారసత్వానికి కూడా రుక్మిణి వర్మే నిజమైన వారసురాలు. అంతేకాదు, తన తాతగారి పేరిట నెలకొల్పిన రాజా రవివర్మ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా రాజా రవివర్మ కళాత్మక వారసత్వ సంరక్షకురాలుగా కూడా ఆమె కొనసాగుతున్నారు. రుక్మిణి వర్మ కేరళ త్రివేంద్రంలోని సెటిల్మెంట్ ప్యాలెస్ మరియు మౌంట్ కార్మెల్ కాలేజీలో, అలాగే బెంగళూరులో చిత్రకళలో శిక్షణ పొందారు. రవివర్మ దారిలోనే కనీస రంగుల్ని మేళవించి తనదైన ప్రత్యేక ముద్రతో తైలవర్ణ చిత్రాలను చిత్రీకరించారు. కేవలం చిత్రకారిణిగానే కాదు, రచయిత్రుగా కూడా రుక్మిణి వర్మ రాణించారు. హిడెన్ ట్రూత్, రాజా రవివర్మ, ద ఇన్సైడ్ స్టోరీ అనే 3 పుస్తకాలను రచించారు. తన తాత భారతీయ ఆధునిక చిత్రకళ పితామహుడు రాజా రవివర్మకు నీరాజనగా ఈ పుస్తకాలను రాశారు రుక్మిణి వర్మ. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.